నమస్తే వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ నేను మీ జ్యోతి ఈరోజు ఏప్రిల్ మంత్కి సంబంధించిన పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరిగా డిస్కస్ చేద్దాం అండ్ మన విఎంఆర్ లాజిక్స్లో ఎవ్రీ మండే ఆఫ్లైన్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ విఎంఆర్ సర్కి సంబంధించిన అర్థమేటిక్ కంటెంట్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది అంటే నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్లోనూ కొత్త కొత్త మోడల్స్ తో అప్డేటెడ్ వర్షన్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ మాక్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన విఎంఆర్ సార్ కాదంబరి మేడం అండ్ సౌమ్య మేడం చేత ఎక్స్ప్లెయిన్ చేయించడం జరుగుతుంది త్వరలో జీఎస్టీ సంబంధించిన మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేసి వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇవి విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నెంబర్స్ ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు టుడే కమింగ్ టు ద ఫస్ట్ టాపిక్ పర్సన్స్ ఇన్ న్యూస్లో ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే పీటర్ పెల్లగ్రిని పీటర్ పెలగ్రిని ఇప్పుడు చెప్తున్న పేర్లన్నీ కూడా అంటే నేషనల్ ఇంపార్టెన్స్లో ఉన్న పేర్లు అయితే మనకు గుర్తుంటాయి ఆటోమేటిక్గా బట్ ఇంటర్నేషనల్ నేమ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం ప్రొనౌన్సేషన్ టఫ్గా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు ప్రొనౌన్స్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది అన్నమాట ఎగ్జామినేషన్లో గుర్తుపట్టే విధంగా ఉంటే చాలు ఓకే మనం ఏం డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ రాయట్లేదు కదా సో గుర్తుపట్టే విధంగా ఉండాలంటే ఒకటికి రెండు సార్లు మీరే మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి ఆ పర్సన్ ఎవరు ఏ కంట్రీకి సంబంధించి న్యూస్లో నిలిచారని చెప్పి సో వాళ్ళలో పీటర్ పెల్లగ్రిని సెట్ టు బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియన్ రిపబ్లిక్ స్లోవేకియన్ రిపబ్లిక్ కంట్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా ఎవరు న్యూస్లోకి వచ్చారో అని అడుగుతారు ఎవరు పీటర్ పెల్లగ్రిని ఈయనమాట ఓకే పర్సన్ చూడండి మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు అండ్ ఒకసారి కాన్సెప్ట్ చూద్దాం ఈ సెట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ స్లోవేకియన్ రిపబ్లిక్ హీ వాన్ ద స్లోవేకియా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిఫీటింగ్ ఇవాన్ కొ ఎ ఫార్మర్ డిప్లొమాట్ విత్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద వోట్ ఇంత డీప్గా అవసరం లేదు జస్ట్ పీటర్ పెలగ్రిని ఏ కంట్రీకి అంటే స్లోవేకియన్ కి న్యూ ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది మీకు డైరెక్ట్గా బిట్స్ రావచ్చు లేదంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లో ప్రెసిడెంట్స్ ఎవరు లేదు అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఎవరు ఆ కంట్రీస్ ఏంటి అని మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది లేదంటే పేర్స్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్స్ అని అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎక్కడ నుంచి ఈ పర్సన్స్ నుంచి నెక్స్ట్ వన్ ఓతి ఆన్ ఓతి ఆన్ జుఆన్ అపాయింటెడ్ యాజ్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం వియత్నాంకి సంబంధించిన ఇంటరిమ్ ప్రెసిడెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఓ ఓకే చూద్దాం వియత్నామ్స్ వైస్ ప్రెసిడెంట్ ఓ తి అన్జువాన్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ వాజ్ అపాయింటెడ్ ఇంటరిం ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నామ్ ఆన్ ట్వంటీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ షీ సక్సీస్ ఓ వాన్ హూ రిజైన్ ఫ్రం ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆన్ ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హీ హాస్ బీన్ సర్వింగ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ వియత్నాం సిన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చ్ షీ విల్ సర్వ్ యాజ్ ద యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటిల్ వియాత్నాం ఈజ్ నేషనల్ అసెంబ్లీ ఎలక్షన్ న్యూ ప్రెసిడెంట్ ఇంటరిమ్ అంటే ఏంటి పర్మనెంట్ కాదు టెంపరీ అనమాట ప్రీవియస్గా ఉన్న ఓ వాన్ హువాంగ్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను రిజైన్ చేయడంతో తన ప్లేస్లో ఇంటరిమ్గా అంటే యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఈవిడని అపాయింట్ చేశారనమాట ఓకే ఎప్పటి వరకు అంటే ఎలక్షన్స్ కండక్ట్ చేసి కొత్త ప్రెసిడెంట్ వచ్చే వరకు ఈవిడ ఉంటారు మనం చెప్పలేము ఈవిడే మళ్ళీ ప్రెసిడెంట్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఓతి హాన్జువాన్ ఎవరు వియత్నాంకి సంబంధించి యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎట్ ప్రెసెంట్ నెక్స్ట్ జుడి తులుకా అపాయింటెడ్ ఆస్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డిఆర్ కాంగో డిఆర్ కాంగో అంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఓకే ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి సంబంధించి కొత్తగా వచ్చిన ఐ మీన్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ ఇవిడ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఎక్కడైనా ఫీమేల్ ఫస్ట్ ఫీమేల్ అని వచ్చిందంటే అది ఇంపార్టెంట్ అవుతుంది మనకి కాబట్టి ఈవిడ్ని ఫోకస్ చేయండి ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఎవరు అని అడిగితే జుడి తులూక ఓకేనా ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఎక్కడైనా ఫస్ట్ ఫీమేల్స్ అని వస్తే ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇటలీకి సంబంధించి చూసాం కదా జార్జియా మెలోని అని చెప్పి ఇంతకుముందు చూసాం సో అట్లా ఆవిడ ఎంత ఇంపార్టెన్స్ ఎంత ప్రామినెన్స్ ప్లే చేస్తున్నారో ఇట్లా ఫస్ట్ ఫీమేల్స్ ఎక్కడున్నా కొంచెం ఫోకస్గా చూసుకోవాలి సో ఫెలిక్స్ షికేది ద ప్రెసిడెంట్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అపాయింటెడ్ జుడిత్ సుమిన్వా యాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డిఆర్సీ అర్థమైందా అంటే ఇక్కడ అపాయింట్ చేసేది ఎవరు ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ నేమ్ కూడా చూడండి ఎవరు ఫెలిక్స్ షికేది ఫెలిక్ షికేది వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఈ షికేది ఎవరిని అపాయింట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ కింద అంటే సుడిత్ సుమిన్వా తులూకాన్ని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కింద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో కి అపాయింట్ చేశారనమాట నెక్స్ట్ వన్ జార్నీ బెండిక్సన్ టు కాఫీస్ యాస్ ఆఫ్ ఐస్లాండ్ నెక్స్ట్ ఇంకో కంట్రీ ఏంటంటే ఐస్లాండ్ ఐస్లాండ్ కి సంబంధించిన నూతనంగా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జార్నీ బెండిక్సన్ ఓకే ఇక్కడ బి ఉంది కదా బీ సైలెంట్ అన్నమాట మనం ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలంటే జార్నీ బెండిక్సన్ అని ప్రొనౌన్స్ చేయాలి బీ సైలెంట్ ఓకే సో ఎవరతను అంటే జార్నీ బెండిక్సన్ ఆస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐస్లాండ్ ల్యాండ్ అనమాట సో బెండిక్సన్ చైర్మన్ ఆఫ్ ఐస్లాండ్స్ ఇండిపెండెన్స్ పార్టీ టూ ఆఫీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఐస్లాండ్ ఆన్ నైన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ హీ సక్స్ హూ రిజైన్లాండ్ టు రన్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐస్ లాండ్ హీ హీన్ సర్వింగ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ అంటే మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ కింద ఉన్న అతన్ని ఏం చేసారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేశారు అనమాట ఓకే చూసుకోండి అండ్ నెక్స్ట్ యూ ఫస్ట్ ఉమెన్ హై కమిషనర్ టు ఇండియా ఇక్కడ మనకి హై కమిషనర్ అనే వర్డ్ వచ్చింది కదా చూడండి హై కమిషనర్ అన్న అంబాసిడర్ అన్న ఒకటే ఎవరు వీళ్ళు అంబాసిడర్స్ హై కమిషనర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి వీళ్ళు డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే వీళ్ళే హై కమిషనర్స్ ఆర్ అంబాసిడర్స్ అయితే ఇద్దరి వర్క్ ఒకటే కదా అయితే వాళ్ళిద్దరికి రెండు నేమ్స్ ఎందుకు అని మనకి డౌట్ వస్తుంది ఎందుకు అంటే వాళ్ళిద్దరి రోల్ ఒకటే ఓకేనా కానీ వాళ్ళు అపాయింట్ అయి వెళ్ళే దేశాలు ఏవైతే ఉంటాయో అర్థమైందా వాళ్ళు అపాయింట్ అయి వెళ్ళే దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలకి ఆ దేశాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళిద్దరి పేర్లు మారుతాయి అంటే ఏంటి అంటే ప్రీవియస్లీ బ్రిటిష్ రూల్డ్ కాలనీస్ అంటే ఇంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనలో ఉన్న ఏరియాస్ ఏవైతే ఉంటాయో కాలనీస్ వాటిని మనం కామన్వెల్త్ నేషన్స్ అని పిలుస్తాం కదా సో ఈ కామన్వెల్త్ నేషన్స్కి అపాయింట్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని హై కమిషనర్స్ అంటారు గా ఓకే ఈ కామన్వెల్త్ నేషన్స్ కాకుండా రిమైనింగ్ నేషన్స్కి అపాయింట్ అయ్యే డిప్లొమాట్స్ని అంబాసిడర్స్ అని పిలుస్తారు జస్ట్ పేరుల్లోనే డిఫరెన్స్ వాళ్ళు చేసే వర్క్ అంతా ఒకటే ఓకే సో ఇక్కడ హై కమిషనర్ టు ఇండియా అంటే ఇప్పుడు ఇండియా నుంచి వేరే కంట్రీస్కి ఎలా అయితే హై కమిషనర్స్ ఉంటారో అలాగే మిగతా కంట్రీస్ నుంచి కూడా ఇండియాకి అలాగే హై కమిషనర్స్ ఉంటారు కదా అట్లానే యూకే నుంచి ఇండియాకి వస్తున్న ఫస్ట్ విమెన్ హై కమిషనర్ అంట ఓకే ఫస్ట్ విమెన్ కాబట్టి మనం చదువుకోవాలి ఎవరు లిండి క్యామరూన్ ఓకే లిండి క్యామరున్ రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు ఎవరు అంటే హై కమిషనర్ టు ఇండియా ఫ్రమ్ యూకే అర్థమైందా యూకే నుంచి ఇండియాలో ఉండబోతున్న హై కమిషనర్ ఫీమేల్ హై కమిషనర్ లిండి క్యామరూన్ ఎ డిస్టింగ్విజ్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆలిమ్నా అండ్ ఫార్మస్ఈ ఆఫ్ ద యూకేస్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ విమెన్ హై కమిషనర్ టు ఇండియా ఓకే అంతవరకు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ హిస్టారిక్ ఫీచర్ ఆన్ న్యూస్ వీక్ కవర్ న్యూస్ వీక్ కవర్ పేజ్ మీద న్యూస్ వీక్ మ్యాగ్జైన్ ఉంటుంది కదా ఈ న్యూస్ వీక్ కవర్ పేజ్ మీద నరేంద్ర మోడీ గారి ఇమేజ్ వచ్చింది అని చెప్పేసి ఒక ఆర్టికల్ కవర్ అయింది అదేంటో చూద్దాం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పాయిస్ టు మేక్ హిస్టరీ అస్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ సిన్స్ గాంధీ టు గ్రేస్ ద కవర్ ఆఫ్ న్యూస్ వీక్ ఇన్ అ కాంప్రిహెన్సివ్ ఇంటర్వ్యూ పిఎం మోడీ డిస్కస్డ్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ టాపిక్స్ ఇన్క్లూడింగ్ చైనా ఎకనామిక్ రీఫార్మ్స్ ద అప్కమింగ్స్ లోక్సభ పోల్స్ ద క్వాడ్ అలయన్స్ అండ్ ద రోల్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా ఏం లేదు న్యూస్ వీక్ వాళ్ళకి నరేంద్ర మోడీ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారనమాట అయితే ఈ కవర్ పేజ్ మీద నరేంద్ర మోడీ గారు రావడం ఎందుకు హైలైట్ అయింది అంటే ఇప్పుడు ఇందిరాగాంధీ గారి తర్వాత అంటే మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇందిరాగాంధీ చనిపోయారు కదా సో అంతకంటే ముందు ఇందిరాగాంధీ గారు టూ టర్మ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేశారు అవునా సో అప్పుడు ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ న్యూస్ వీక్ కవర్ పేజ్ మీద ఫోటో పడిన ప్రైమ్ మినిస్టర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఓన్లీ నరేంద్ర మోడీ గారే ఓకేనా ఈ మధ్యలో ఎవరి ఫోటో కూడా న్యూస్ వీక్ కవర్ పే కవర్ పేజ్ మీద పడలేదు అందుకని ఈ ఇష్యూ హైలైట్ అయింది ఓకే నెక్స్ట్ బ్రిటిష్ ఫిజిసిస్ట్ పీటర్ హిక్స్ పాసెస్ అవే ఎట్ ద ఏజ్ ఆఫ్ నైన్టీ ఫోర్ బ్రిటిష్కి సంబంధించిన ఫిజిసిస్ట్ అంటే ఫిజిష్ ఫిజిక్స్కి సంబంధించిన ఒక ప్రొఫెసర్ అనమాట ఓకే ప్రొఫెసర్ అండ్ రీసెర్చర్ అంటే ఫిజిక్స్ కి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ రీసెర్చర్ ఎ ఎక్కడ ఏ కంట్రీకి సంబంధించిన ఆయన అయినా బ్రిటన్ బ్రిటిష్కి సంబంధించిన ఒక ఫిజిసిస్ట్ చనిపోయారు ఆయన ఎవరు పీటర్ హిక్స్ బ్రిటిష్ బిజ్నిస్ పీటర్ హిక్స్ డెడ్ అట్ ఏజ్ ఆఫ్ నైంటీ ఫోర్ హీ గెయిన్ ఫేమ్ ఫర్ ద డిస్కవరీ ఆఫ్ హిక్స్ పర్సన్ పార్టికల్ దట్ ఈస్ దట్ ఈస్ గాడ్ పార్టికల్ పీటర్ హిక్స్ వాజ్ అవార్డెడ్ నోబల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఫర్ దిస్ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ ఈయన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఈయనకి నోబల్ ప్రైజ్ వచ్చింది మనకి నోబల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్లో కెమిస్ట్రీలో మెడిసిన్లో లిటరేచర్లో పీస్లో ఇట్లా ఫైవ్ ఫైవ్ ఫీల్డ్స్ ఇస్తారు కదా వాటిల్లో ఫిజిక్స్ నుంచి వర్డ్ పార్టికల్స్ డిస్కవరీ గాను నోబెల్ ప్రైజ్ తీసుకున్న రీసెర్చర్ ఎవరు అని అడుగుతారు పీటర్ హిగ్స్ ఎందుకు ఇప్పుడు మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనం ఎక్కడెక్కడో అడిగారు అనుకుంటాం ఎగ్జామినేషన్లో కానీ అక్కడ జరిగేది ఏంటి అంటే ఓకే టూ థౌజండ్ థర్టీన్లో ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నది ఎవరు అని అడిగారు అనుకోండి మనం ఏమనుకుంటాం టూ థౌజండ్ థర్టీన్ నోబల్ ప్రైజ్ అవార్డుస్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు రీసెంట్గా అడిగితే కదా గుర్తుంటాయని అనుకుంటాం కానీ ఇలాంటి వాళ్ళు చనిపోయి కానీ లేదా వాళ్ళకి వేరే అవార్డ్స్ రావడం లేదంటే వాళ్ళు అరెస్ట్ అవ్వడం ఇట్లాంటి ఏదన్నా న్యూస్లోకి వస్తే వాళ్ళు చేసిన ఇన్వెన్షన్స్ వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి అర్థమైందా సో ఇప్పుడు ఈయన న్యూస్లోకి ఎలా వచ్చారు ఈ పీటర్ హిగ్స్ అనే ఫిజిసిస్ట్ చనిపోయారు చనిపోయారు కాబట్టి న్యూస్లోకి వచ్చారు న్యూస్లోకి వచ్చారు కాబట్టి ఈయన చేసిన అచీవ్మెంట్ ఏంటో మనం తెలుసుకోవాలి ఏంటి అచీవ్మెంట్ టూ థౌజండ్ థర్టీన్లో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎందుకు గాడ్ పార్టికల్ డిస్కవరీ గాను ఫిజిక్స్ రంగం నుంచి భౌతిక శాస్త్రం నుంచి నోబెల్ నోబెల్ అవార్డ్ తీసుకున్నారు కాబట్టి ఈయన హైలైట్ అనమాట సో ఈయన ఇప్పుడు చనిపోయారు కాబట్టి గుర్తుపెట్టుకోండి పీటర్ హెగ్స్ నెక్స్ట్ క్రిస్టలీనా జార్జియావా సెలెక్టెడ్ ఫర్ సెకండ్ టర్మ్ యాస్ ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి అని చెప్తాం మనం ఓకేనా ఈ ఐఎంఎఫ్ కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా సెకండ్ టర్మ్ ఎన్నికైంది ఎవరు అని అడుగుతారు ఎవరు క్రిస్టిలీనా జార్జియావా ఓకే ఒకసారి చూద్దాం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సెలెక్టెడ్ బల్గేరియన్ ఎకనామిక్స్ క్రిస్టలీనా జార్జియావా టు సర్వ్ యాజ్ మేనేజింగ్ డైరెక్టర్ ఫర్ అ సెకండ్ ఫైవ్ ఇయర్ టర్మ్ స్టార్టింగ్ ఆన్ అక్టోబర్ ఫస్ట్ దిస్ ఇయర్ ద గ్లోబల్ లెండర్ సెట్ ద బోర్డ్ కమెండెడ్ మిస్ జార్జియావా స్ట్రాంగ్ అండ్ ఎగై లీడర్షిప్ డ్యూరింగ్ హర్ టర్మ్ నావిగేటింగ్ ఎ సిరీస్ ఆఫ్ మేజర్ గ్లోబల్ షాక్స్ ఇట్ సెట్ అంటే ఆల్రెడీ ఇవి ఒక టర్మ్ కంప్లీట్ చేశారు ఇప్పుడు మళ్ళీ సెకండ్ టర్మ్ క్రిస్టలీనా జార్జియావా మనకి ఐఎంఎఫ్ కి సంబంధించి అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్ ఎండిగా వ్యవహరించబోతున్నారు అనమాట ఓకే ఐఎంఎఫ్ అంటే తెలుగులో ఏంటి అంతర్జాతీయ ద్రవ్య నిధి గుర్తుపెట్టుకోండి దానికి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే క్రిస్టలీనా జార్జియావా నెక్స్ట్ గోపి తోటకూర ఫస్ట్ ఇండియన్ పైలట్ టు ఎంబార్క్ ఆన్ స్పేస్ టూరిజం విత్ బ్లూ ఆరిజన్ మనకు తెలుసు కదా బ్లూ ఆరిజిన్ బ్లూ ఆరిజిన్ సంస్థ ఏం చేస్తుందంటే స్పేస్ టూరిజంని ప్రమోట్ చేస్తుంది ఫ్యూచర్లో కదా అంటే స్పేస్ టూరిజం అంటే ఏంటి అంతరిక్షాన్ని చుట్టి రావడం ఓకేనా టూరి టూరిజంలో ఐ మీన్ మామూలుగా మనం టూరిజం ఎందుకు చేస్తాం ఏదైనా కొత్త ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అలాగే స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అంతరిక్షాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్పేస్ టూరిజం కాన్సెప్ట్ని తీసుకొచ్చింది ఎవరు బ్లూ ఆరిజిన్ సో ఈ బ్లూ కి సంబంధించి స్పేస్ టూరిజంలో వాళ్ళ టీంలో ఇండియాకి సంబంధించి ఒక అతను చోటు తగ్గించుకున్నారు ఎవరు అంటే గోపి తోటకూర గుర్తుపెట్టుకోండి గోపి తోటకూర ఈజ్ మేకింగ్ హిస్టరీ యాజ్ అ ఫస్ట్ ఇండియన్ పైలట్ ఇండియన్ పైలట్ టు వెంచర్ ఇన్ స్పేస్ యాజ్ అ టూరిస్ట్ జాయినింగ్ బ్లూ ఆరిజన్స్ ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ మిషన్ ఏ మిషన్ అంట ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ మిషన్ దేనికి సంబంధించింది అని అడుగుతారు స్పేస్ టూరిజం బై బ్లూ ఆరిజన్ హిస్ సెలెక్షన్ హైలైట్స్ అ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ఇండియా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ జర్నీ మార్కింగ్ ఎ న్యూ ఎరా ఫర్ పేస్ టూరిజం జస్ట్ గుర్తుపెట్టుకోండి లూఆర్జిన్ కి సంబంధించి ఎన్ఎస్ ట్వంటీ ఫైవ్ మిషన్ ఉంది కదా అది స్పేస్ టూరిజం ప్రమోట్ చేస్తుంది స్పేస్ టూరిజం ని ఎంకరేజ్ చేసే ఒక మిషన్ సో ఈ మిషన్ కి సంబంధించి ఇండియన్ పైలట్ ఎవరు అందులో చోటు సంపాదించుకున్నారు అని డైరెక్ట్ గా అడుగుతారు ఎవరు గోపి తోటకూర నెక్స్ట్ వన్ అవంతిక వందనపు ఆనర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ హార్వర్డ్ సౌత్ ఏషియా సౌత్ ఏషియన్ నేషన్స్ ఉంటాయి కదా ఈ సౌత్ ఏషియన్ నేషన్స్ అన్నిటికీ కూడా పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడిగితే అవంతిక వందనపు షీ అ ఇండో ఆరిజిన్ పర్సన్ అంటే భారత సంతతి వ్యక్తి చూద్దాం అ రిమార్కబుల్ అచీవ్మెంట్ ఇండియన్ అమెరికన్ యాక్ట్రెస్ అవంతిక వందనపు అన్ ఇండో అమెరికన్ యాక్ట్రెస్ అంటే భారత సంతతి వ్యక్తి అమెరికాకి సంబంధించిన యాక్ట్రెస్ అనమాట సో బెస్ట్ నోన్ ఫర్ హర్ రోల్ యాజ్ కెరణ్ షెట్టి ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యూజికల్ కామెడీ మీన్ గర్ల్స్ మీన్ గర్ల్స్ అనే మూవీ ఆ మూవీకి గాను ఈవిడ్ యాక్టింగ్కి ఈవిడ్ కి గాను ఏ అవార్డ్ వచ్చిందనమాట హ్యాస్ బీన్ ఆనర్డ్ విత్ ద ప్రెస్టీజియస్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ బై హార్వర్డ్ యూనివర్సిటీ ఎవరిచ్చారు ఈ అవార్డు హార్వర్డ్ యూనివర్సిటీ ఎక్కడుంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది కదా సో హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు ఏ ఇండో అమెరికన్ యాక్ట్రెస్ న్యూస్లో నిలిచారు అంటే వందనపు డైరెక్ట్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ సర్టిఫైడ్ ఇన్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ పాసెస్ అవే మనకి ఓల్డెస్ట్ మ్యాన్ అని చెప్పి టాలెస్ట్ మ్యాన్ అని షార్టెస్ట్ మ్యాన్ అని ఇట్లా కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్స్లో ప్రతి దానికి ఒక రికార్డ్ ఉంటుంది అవునా అలా ఇప్పటి వరకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో రికార్డ్ అయి ఉన్న వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ ఎవరు అంటే వెన్జులాన్ జువాన్ విన్సెంట్ ఓకే ఈ విన్సెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు చనిపోయారనమాట అనమాట పాసెస్ అవే అలా చనిపోయి న్యూస్ లోకి వచ్చారు చూద్దాం వన్ ఫోర్టీన్ ఇయర్ ఓల్డ్ వెనిజులాన్ జువాన్ విన్సెంట్ పెరెజ్ మోరా అండ్ పేరేంటి వెనిజులాకి సంబంధించిన జువాన్ విన్సెంట్ పెరెజ్ మోరా హూ హోల్డ్స్ ద గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఫర్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ పర్సన్ హ్యాస్ డెడ్ రీసెంట్లీ జువాన్ వాస్ బోర్న్ ఆన్ మే ట్వంటీ సెవెన్ నైన్టీన్ జీరో నైన్ నైన్టీన్ జీరో నైన్లో పుట్టారు ఆయన ఇప్పుడు మనం ఎక్కడున్నాం సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం ట్వంటీ ట్వంటీ లో ఉన్నాం కదా నైన్టీన్ జీరో నైన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ సో హీ వర్క్డ్ ఆన్ ద ఫార్మ్ అంటిల్ హీస్ డెత్ ఫ్రమ్ చైల్డ్హుడ్ డైలీ ఫార్మ్ వర్క్ స్లీపింగ్ ఎర్లీ అండ్ రింక్ అర్ సర్ టు బి ద సీక్రెట్ ఆఫ్ విస్ లాంగివిటీ నథింగ్ బట్ ఆయన యొక్క హ్యాబిట్స్ గురించి చెప్తున్నారు అనమాట జస్ట్ గుర్తుపెట్టుకోండి వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ విన్సెంట్ పాస్డ్ అవే రీసెంట్లీ హీ బిలాంగ్స్ టు వెనిజులా ఎన్ ఇయర్స్ ఆయనకి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ నూట పద్నాలుగు సంవత్సరాలు బ్రతికున్నారు ఓకే నెక్స్ట్ వన్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇయర్ ఓల్డ్ జాన్ ఆల్ఫ్రెడ్ టిస్ వుడ్ బికామ్స్ వరల్డ్స్ న్యూయెస్ట్ ఓల్డెస్ట్ మ్యాన్ అంటే ఇందాక మనం ఒక కాన్సెప్ట్ చూసాం కదా దానికి కంటిన్యూషన్ ఈ కాన్సెప్ట్ అనమాట అంటే మనం చూసాం విన్సెంట్ వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇయర్స్ చనిపోయారు అని చెప్పి సో ఆయన చనిపోయారు కాబట్టి ఆ రికార్డు ఇప్పుడు చెరిగిపోయింది అవునా ఇప్పుడు ఆయన రికార్డ్ బ్రేక్ చేయడానికి ఇంకొకరు వచ్చారు ఎవరు వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు ఈయన వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ అవుతారనమాట ఓకేనా వన్ ఫోర్టీన్ చనిపోయారు వన్ 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 ఇప్పటి వరకు ఉన్న ఓల్డెస్ట్ కాబట్టి ఓల్డెస్ట్ మ్యాన్ పేరిట ఉన్న రికార్డు గిన్నెస్ రికార్డ్ ఈయన పేరుకు వస్తుంది కదా అది చెప్తున్నారు చూద్దాం గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ హాస్ షేర్డ్ అ వీడియో ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ మ్యాన్ వన్ 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 ఇయర్ ఓల్డ్ జాన్ ఆల్ఫ్రెడ్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఎక్కడ నుంచి ఇంగ్లాండ్ ఇందాక మనం చూసిన విన్సెంట్ ఎక్కడ వెనిజులాకి సంబంధించిన ఓల్డెస్ట్ మ్యాన్ పాస్డ్ అవే ఇప్పుడు ఇంగ్లాండ్ కి సంబంధించిన జాన్ ఆల్ఫ్రెడ్ అనే ఆయన కొత్తగా వరల్డ్స్ ఓల్డెస్ట్ మ్యాన్ రికార్డ్ ని తీసుకున్నారనమాట ఓకే వన్ 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 ఇయర్స్ ఈయనకి నెక్స్ట్ ఆయుష్మాన్ ఖురానా హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద యూత్ ఐకాన్ బై ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటే నథింగ్ బట్ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ అంతా త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు రాబోతున్నాయి కదా ఎయిటీన్త్ లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇప్పుడు ఫ్యూచర్లో మనకి మనం ఇవి ఏప్రిల్వి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇప్పుడు మేలో ఎయిటీన్త్ లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి కదా సో ఈ ఎలక్షన్స్కి సంబంధించి క్యాంపెయినింగ్ చేయాలి కదా దానికోసం అంబాసిడర్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరిని అపాయింట్ చేసింది అంటే ఆయుష్మాన్ ఖురానా బాలీవుడ్ యాక్ట్రెస్ మనం చూస్తుంటాం మూవీస్లో యాడ్స్లో వస్తుంటారు ఈయన సో చూడండి ఓకే హీఈ ఆయుష్మాన్ ఖురానా ఈస్ ద న్యూ ఎలక్షన్ కమిషనర్ అంబాసిడర్ అనమాట సో బాలీవుడ్ స్టార్ హీరో ఆయుష్మాన్ ఖురానా హాజ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ యూత్ ఐకాన్ ఫర్ లోక్సభ పోల్స్ బై ద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియా లోక్సభ ఎలక్షన్స్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఈయన యూత్ ఐకాన్ కింద అపాయింట్ అయ్యారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి యూత్ ఐకాన్ ఎవరు అని అడుగుతారు ఈ ఎలక్షన్స్కి ఎయిటీన్త్ లోక్సభ ఎలక్షన్స్కి ఎవరు అంటే ఆయుష్మాన్ ఖురానా నైన్టీన్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్ ఈస్ వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్ వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్ ఎవరు అని అడుగుతారు ఇప్పుడు రీసెంట్ గా ఎవరు నైన్టీన్ ఇయర్ ఓల్డ్ స్టూడెంట్ అనమాట ఎవరు ఎందుకు బిలియనియర్ అయ్యారో చూద్దాం నైన్టీన్ ఇయర్ ఓల్డ్ లివియా అ బ్రెజిలియన్ స్టూడెంట్ హాస్ క్లెయిమ్ ద టైట్ లాక్ వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్ అకార్డింగ్ టు ద ట్వంటీ ట్వంటీ ఫోర్ పోప్స్ బిలియనియర్స్ లిస్ట్ ఈ పోప్స్ వాళ్ళు సంబంధించి బిలియనియర్ జాబితా జాబితాలు ఇస్తుంటారు కదా రిచ్ పర్సన్స్ కి సంబంధించి ఎవరు ఫోర్బ్స్ వాళ్ళు రిచ్ లిస్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించి వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్ ఎవరు అంటే ఎవరు లివియా వోయ్గట్ ఎక్కడ ఏ కంట్రీకి సంబంధించిన స్టూడెంట్ అంటే బ్రెజిల్ బ్రెజిల్కి సంబంధించిన ఒక స్టూడెంట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిలియనియర్ అనమాట యంగెస్ట్ బిలియనియర్ అండ్ లివియా వోయ్గట్స్ వెల్త్ కమ్స్ ఫ్రమ్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండివిజువల్ షేర్ హోల్డర్స్ ఆఫ్ డబ్ల్యూఇజి ద లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఎలక్ట్రికల్ మోటార్స్ ఇన్ లాటిన్ అమెరికా ద కంపెనీ వాజ్ కో ఫౌండెడ్ బై హ్యాండ్ గ్రాండ్ ఫాదర్ వర్నర్ రికార్డు వాయ్ఘట్ అంటే ఇవిడ ఒక కంపెనీకి హెయిర్ అయ్యారు అంటే వారసురాలు అయ్యారు అలా అవ్వడం వల్ల యంగెస్ట్ బిలియనీర్ అయ్యారనమాట నైన్టీన్ ఇయర్స్కి ఓకే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎవరైతే ఉంటారో ఆ గ్రాండ్ ఫాదర్ ఒక ఎలక్ట్రికల్ మోటార్స్ కంపెనీకి ఓనర్ అనమాట ఓకేనా ఆయన బిలియనీర్ కాబట్టి ఆయన ఆయన హెయిర్ హెయిర్గా ఈవిడ ఇప్పుడు బిలియనీర్ హోదాను పొందారు కాబట్టి వరల్డ్స్ యంగెస్ట్ బిలియనీర్ ఎవరు అని అడిగితే లివియా వాయిగాట్ ఫ్రమ్ బ్రెజిల్ నైన్టీన్ ఇయర్స్ మాత్రమే ఆవిడకి చూడండి అండ్ నెక్స్ట్ వన్ ఫోప్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్స్ బిలియనియర్స్ లిస్ట్ మనం చూసాం కదా ఇందాక ఫోప్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిలియనియర్స్ లిస్ట్ ప్రకారం వరల్డ్స్ యంగెస్ట్ బిలియనియర్ లివియా వైగాట్ అని చెప్పి దానికి సంబంధించిన కంటిన్యూషన్ ఇది సో బిలియనియర్స్ లిస్ట్ ఇస్తారు కదా మొత్తం మీద అందులో ప్రపంచంలో బిలియనియర్స్ ఎవరు టాప్లో ఎవరున్నారు అండ్ ఇండియాకి సంబంధించి ఎవరు టాప్లో ఉన్నారో చూద్దాం అకార్డింగ్ టు ఫోర్బ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బిలియని ఇయర్స్ లిస్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఎవరు ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ

అండ్ గౌతమ్ మాతని సెవెంటీన్త్ పర్సన్ ఇప్పుడు ప్రపంచంలో టాప్ లో ఎవరు చూద్దాం బర్నార్డ్ ఆర్నాల్డ్ హెడ్ ఆఫ్ ఫ్రెంచ్ లగ్జరీ గుడ్స్ జైంట్ టాప్ సెలిస్ విత్ ఫార్చ్యూన్ ఆఫ్ టూ థర్టీ త్రీ బిలియన్ యూఎస్డీ ఎలాన్ మస్క్ ఫాలోడ్ బై అమెజాన్ చెప్ జెఫ్ బెజోస్ ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్ ద ఫోర్త్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్ లో ఎవరు బర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఎవరు ఎలాన్ మస్క్ థర్డ్ వచ్చి జెఫ్ బెజోస్ ఫోర్త్ వచ్చి మార్క్ జుకర్బర్గ్ వీళ్ళు టాప్ ఫోర్ లో ఉన్నారనమాట ఇండియా వాళ్ళు ఎవరో చూడండి అండ్ టాప్ లో త్రీ పర్సన్స్ గుర్తుపెట్టుకుంటే చాలు ఆ త్రీ పర్సన్స్ చూడండి సరిపోతుంది నెక్స్ట్ ఫస్ట్ జనరేషన్ టీవీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఈజ్ నోమోర్ శాంతి స్వరూప్ అనే ఒక టీవీ న్యూస్ రీడర్ అనమాట మనం చూస్తుంటాం ఎప్పటి నుంచో ఉన్న ఛానల్ అనమాట దానికి సంబంధించి ఈ న్యూస్ రీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయన మరణిస్తూ న్యూస్ లో నిలిచారు ఒకసారి చూద్దాం శాంతి స్వరూప్ ద ఫస్ట్ జనరేషన్ తెలుగు న్యూస్ రీడర్ హూ మేడ్ అ స్పెషల్ మార్క్ ఇన్ రీడింగ్ టీవీ న్యూస్ ఇస్ నో మోర్

ద నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిడిఎఫ్ఐ ఫుల్ ఫామ్ ఏంటి నేషనల్ కోఆపరేటివ్ డైరీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ద నేషనల్ లెవెల్ ఎఫెక్స్ డైరీ కోఆపరేటివ్ హాస్ ఎలక్టెడ్ ఇట్స్ న్యూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇన్ ద ఎలక్షన్స్ హెల్త్ ద మీనేష్ షా వాజ్ యునానిమస్లీ న్యూ చైర్మన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ డైరెక్ట్ గా అడుగుతారు చైర్మన్ ఎవరు మీనేష్ షా నెక్స్ట్ చెప్పాలి బి శరణ్ టేక్ ఛార్జెస్ ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ పిఐబి పిఐబి అంటే మనం చూస్తుంటాం కదా కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన వెబ్సైట్ అనమాట ఏంటది పిఐబి చూడండి అందరూ ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోయినా ఒకసారి పిఐబి అనే వెబ్సైట్ చూడండి పిఐబి డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఉంటుంది ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ వెబ్సైట్ ఒకసారి చూడండి ఇందులో ఏంటి అంటే గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ ఎవ్రీ డే ప్రెస్ రిలీజెస్ చేస్తుంటుంది అనమాట అంటే ప్రతి ఒక్క మినిస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ ఇందులో ఉంటాయి అంటే ఎవ్రీ డే అప్ టు డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వెబ్సైట్ అనేది ఇంపార్టెంట్ ఓకే దాన్ని ఏమంటారు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటాం ఓకేనా ఇప్పుడు దీనికి సంబంధించి కొత్తగా ఎవరు ఛార్జ్ తీసుకున్నారు చూడండి చెప్పాలి బి శరణ్ ఛార్జ్ యాజ్ ద హెడ్ ఆఫ్ ద పిఐబి ఓకే

పిఐబికి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్ గా చార్జ్ తీసుకున్నారు నెక్స్ట్ జస్టిస్ అనిరుద్ధ బోస్ అపాయింటెడ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ జుడిషియరీ అకాడమీ నేషనల్ జుడిషియల్ అకాడమీకి సంబంధించి కొత్త డైరెక్టర్ ఎవరో చూడండి సుప్రీంకోర్టు జస్టిస్ అనిరుద్ధ బోస్ హాస్ బిన్ నేమ్డ్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ద నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ ఇన్ భోపాల్ యాజ్ అనౌన్స్డ్ బై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేషనల్ జుడిషియల్ అకాడమీకి సంబంధించి కొత్తగా డైరెక్టర్ ఎవరు వచ్చారు అండి సుప్రీంకోర్టుకి సంబంధించిన జస్టిస్ అంటే ఒక న్యాయమూర్తి లో న్యాయమూర్తి కాబట్టి ఇంపార్టెంట్ మనకి ఆయన పేరేంటి జస్టిస్ అనిరుద్ధ బోస్ ఓకేనా నేషనల్ జ్యుడిషియల్ అకాడమీకి కొత్తగా చైర్మన్ అనమాట ఇట్లా ఎవరు అనౌన్స్ చేశారు సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటాం కదా డివై చంద్రచూడ్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ బ్రిటన్ నిక్ నేమ్డ్ హార్డ్డెస్ గీజర్ బికమ్స్ ఫస్ట్ పర్సన్ టు రన్ లెంత్ ఆఫ్ ద ఆఫ్రికా ఆఫ్రికా మొత్తం అంటే ఆఫ్రికన్ కాంటినెంట్ లెంత్ మొత్తం కూడా రన్ చేసిన వ్యక్తిగా ఎవరు న్యూస్ లోకి వచ్చారని అడుగుతారు ఎవరు అంటే హార్డ్ డెస్క్ గీజర్ అంటే ఇది ఆయన నిక్ నేమ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి బ్రిటన్ అతని పేరు అతను ఎందుకు చూద్దాం బ్రిటిష్ నేషనల్ రస్కోప్ నోన్ యాజ్ ద హార్డ్డెస్క్ గీజర్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అాలెంజింగ్ ట్రెక్ దట్ దూక్ హిమ్ ఓవర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ డేస్ టు ఫినిష్ ఎన్ని డేస్ పట్టిందంట త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ డేస్ పట్టింది డ్యూరింగ్ హిస్ జర్నీ హీ కవర్ మోర్ దెన్ టెన్ థౌజండ్ మైల్స్ పాస్డ్ త్రూ సిక్స్టీన్ కంట్రీస్ అండ్ టు కవర్ నైన్టీన్ మిలియన్ స్టెప్స్ ఆల్ వైల్ రైజింగ్ మనీ ఫర్ చారిటీ ఎందుకు చేశారు అంటే చారిటీ కోసం మనీ అక్వైర్ చేయడానికి ఇట్లా సో ఈ నెల ఎందుకు చేశారు అంటే చారిటీ కోసం మనీ ఎక్వైర్ చేయడానికి ఇలా ఒక అడ్వెంచర్ జర్నీ చేశారనమాట ఎవరు ఆఫ్రికా లెంత్ మొత్తం బై వాక్ రీసెంట్గా ఒక అడ్వెంచర్ జర్నీ చేసిన పర్సన్ ఎవరు న్యూస్లోకి వచ్చారని అడుగుతారు బ్రిటన్ అతని యొక్క నిక్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి గీజర్ ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎక్కువగా నిక్ నేమ్స్తోనే అడుగుతారనమాట క్వశ్చన్స్ నెక్స్ట్ వన్ అమెరికన్ ఫుట్బాల్ లెజెండ్ ఓజే సిమ్సన్ మనందరికి తెలుసు కదా ఓజే సిమ్సన్ అంటేనే ఫుట్బాల్లో ఒక ఎమినెంట్ పర్సనాలిటీ అనమాట సో ఈయన ఏ కంట్రీకి సంబంధించిన ఫుట్బాల్ ఎమినెంట్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికాకి సంబంధించిన ఫుట్బాల్ లెజెంట్ ఓజే సిమ్సన్ పాస్డ్ అవే సో ఈయన మరణిస్తూ వార్తల్లో నిలిచారు ఒకసారి చూద్దాం కాంట్రవర్షియల్ అమెరికన్ ఫుట్బాల్ లెజెండ్ అండ్ హాలీవుడ్ యాక్టర్ ఓజె సిమ్ హిజ్ ఐస్ ద బెలోబెల్స్ అండ్ సాన్ ఫ్రాన్సిస్కో ఫార్టీ నైన్ ఈఆర్ఎస్ ఎస్ ఇన్ ద ఫేమస్ నేషనల్ ఫుట్బాల్ లీగ్ ఇన్ అమెరికా సో అమెరికాకి సంబంధించి నేషనల్ ఫుట్బాల్ లీగ్ ని రిప్రజెంట్ చేస్తూ టెన్ ఇయర్స్ ఈయన ఫుట్బాల్ జర్నీలో పీక్స్లో పీక్స్ అచీవ్మెంట్స్ చేశారనమాట సో అట్లా ఒక ఫుట్బాలర్ అమెరికాకి సంబంధించిన ఫుట్బాలర్ మరణిస్తూ వార్ వార్తల్లో నిలిచారు ఎవరు అంటే ఓ సిమ్సన్ నెక్స్ట్ సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ హజన్ లుంగ్ టు స్టెప్ డౌన్ ఆన్ మే ఫిఫ్టీన్త్ సింగపూర్ కి సంబంధించిన ప్రధాన మంత్రి ప్రైమ్ మినిస్టర్ మే ఫిఫ్టీన్త్ అంటే రాబోతున్న మే ఫిఫ్టీన్త్ నా రిజైన్ చేయబోతున్నారు ఓకే ఆయన ఎవరో చూద్దాం సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ లీ హజన్ లుంగ్ ఏం పేరు లీ హజన్ లుంగ్

పర్సన్స్ నేమ్స్ రిలేటెడ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చిప్కో మూమెంట్ లీడర్ మురళీలాల్ పాస్ అవే మురళీలాల్ ఓకే మనకి చిప్కో మూమెంట్ అనేది ఫేమస్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్ అనమాట యాజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా చదవాల్సిన వెరీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఎప్పుడు అది నైన్టీన్ సెవెంటీ త్రీ చిప్కో మూమెంట్ ఆరిజిన్ ఎప్పుడు అని అడుగుతారు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఆరిజిన్ అండ్ మేజర్ ద ఫాదర్ ఆఫ్ చిప్కో మూమెంట్ ఎవరు అని అడుగు అని కూడా అడుగుతారు సుందర్లాల్ బహుగుణ ఓకేనా ఈయన కూడా చనిపోయారు రీసెంట్ గానే కాబట్టి ఒకసారి చూడండి చిప్కో మూమెంట్ గురించి అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ చిప్కో మూమెంట్ మురళీలాల్ అనమాట ఈయన కూడా ఇప్పుడు మరణిస్తూ వార్తల్లో నిలిచారు చూద్దాం చిప్కో ద సర్వోదయ మూమెంట్ లీడర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ మురళీలాల్ ఈజ్ నో మోర్ హీ అవే వైల్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఫర్ అ రెస్పిరేటరీ ఇల్నెస్ అట్ ద ఎయిమ్స్ హాస్పిటల్ ఇన్ రిషికేశ్ జస్ట్ నథింగ్ బట్ ఇల్ హెల్త్కి ప్రోన్ అయ్యి చనిపోయారంట మురళీలాల్ పాజ్డేవే చిప్కో మూమెంట్ న్యూస్లోకి వచ్చింది కాబట్టి ఒకసారి ఆ మూమెంట్ మీద ఫోకస్ చేయండి ఎప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ చేశారు దేనికి సంబంధించింది అంటే ఈ చెట్లని నరకొద్దు అని చెప్పి చెట్లని హగ్ చేసుకొని ఈ విలేజెస్ ఎవరైతే ఉంటారో ట్రైబల్ పాపులేషన్ అండ్ విలేజెస్ ఎవరైతే ఉంటారో చెట్లని నరకనివ్వకుండా వాటిని హగ్ చేసుకుని ని కాపాడే ఒక మూమెంట్ చిప్కో మూమెంట్ ఓకే చిప్కో అంటే మీనింగ్ టు ఎంబ్రేజ్ ఆర్ టు హగ్ అన్నట్టు హగ్ చేసుకోవడం అన్నట్టు సో దాని యొక్క ఫాదర్ చిప్కో మూమెంట్ కి ఫాదర్ ఆర్జుడి ఎవరు అంటే సుందర్లాల్ బహుగుర్రా అని చెప్తాం మనం ఓకే ఒకసారి ఆ మూమెంట్ ని లోకి వెళ్ళి చదువుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ ఏరియల్ హెన్రీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైతి హైతి నేషన్ తెలుసు కదా మనకి కి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తూ న్యూస్ లోకి వచ్చారు ఆ ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఏరియల్ హెన్రీ ఏరియల్ హెన్రీ రిజైన్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైతి లీవింగ్ ద వే క్లియర్ ఫర్ ద న్యూ గవర్నమెంట్ టు బి ఫార్మ్ ఇన్ కరేబియన్ కంట్రీ ఇట్ హ్యాస్ బీన్ బ్రాక్టెడ్ బై గ్యాంగ్ వైలెన్స్ దట్ కిల్డ్ ఆర్ ఇంజూర్డ్ మోర్ దెన్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఫ్రమ్ జనవరి టు మార్చ్ ఈయన ఇక్కడ వైలెన్స్ ఎక్కువైపోయింది అని చెప్పేసి బాధ్యత వహిస్తూ ఈయన రిజైన్ చేశారనమాట ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద కరేబియన్ నేషన్ కరేబియన్ అంటే మనకి లాటిన్ అమెరికా అంటాం కదా సెంట్రల్ అమెరికా ఈ నేషన్స్ అన్నింటినీ కూడా కరేబియన్ నేషన్స్ అని పిలుస్తారు సో హైతి ఈస్ వన్ ఆఫ్ ద కరేబియన్ నేషన్ అనమాట కాబట్టి హైతికి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు ఆయన ఎవరు అంటే ఏరియల్ హెన్రీ నెక్స్ట్ ప్రభోవో సుబియాంటో డిక్లేర్ ఇండోనేషియా ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఎమిట్ కాంట్రవర్సీ ఎన్నో కాంట్రవర్సీ మధ్యలో కూడా నంబర్ ఆఫ్ కాంట్రవర్సీస్ మధ్యలో కూడా ఇండోనేషియాకి సంబంధించి నూతనంగా అధ్యక్షుడు ఒకరు ఎన్నికయ్యారు ఆయన పేరేంటి ప్రభోవో సుబియాంటో ఇండోనేషియా అనేది మనకి దగ్గరలో ఉన్న నేషన్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రభోవో సుబియాంటో ఇస్ ద

సుబియాంటో కరెంట్లీ సర్వింగ్ అస్ డిఫెన్స్ మినిస్టర్ సెక్యూర్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్స్ అకౌంటింగ్ టు మోర్ దాన్ నైన్టీ సిక్స్ మిలియన్ బ్యాలెట్స్ నథింగ్ బట్ ఈయన డిఫెన్స్ మినిస్టర్ గా వర్క్ చేస్తున్నారు అట్ ప్రెసెంట్ ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా గా ఎలెక్ట్ అయ్యారు ఎవరు ప్రభోవో సుబియాంటో కువైట్స్ ఎమీర్ అపాయింట్స్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కువైట్ కువైట్ కి సంబంధించి కొత్త ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే ఎవరు అల్ అహ్మద్ అల్ సభా ఎవరు అల్ అహ్మద్ అల్ సభా కి సంబంధించి కొత్త ప్రైమ్ మినిస్టర్ అనమాట అయితే మనం చూసుకుంటే ఈ గల్ఫ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో యుఏఈ యుఏఈ కింద ఉండే సెవెన్ ఎమిరేట్స్ ఉంటాయి కదా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కింద ఉన్న సెవెన్ ఎమిరేట్స్ అండ్ మొత్తం గల్ఫ్ నేషన్స్ వాటిల్లో ఇంకా కూడా క్రౌన్ రూలింగే ఉంటుందన్నమాట ఓకేనా సో ఆ కంట్రీస్ కి సంబంధించి ప్రిన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడికి సంబంధించిన అధ్యక్షులని అపాయింట్ చేస్తారు కాబట్టి ఇక్కడ కువైట్ ఎమీర్ ఎమీర్ అంటే నథింగ్ బట్ కింగ్ అనమాట ఈ కింగ్ ఎవరు షేక్ అహ్మద్ అబ్దుల్లా ఓకే కువైట్ ఎమీర్ ఎవరు అంటే షేక్ అహ్మద్ అబ్దుల్లా ఇతను కొత్తగా ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు ఆ ప్రైమ్ మినిస్టర్ పేరేంటి అల్ అహ్మద్ అల్ సబా ఓకే ఇతను చూడండి కువైట్ సమీర్ హాస్ అపాయింటెడ్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కువైట్ దిస్ డెసిషన్ ఫాలోస్ ద రెసిగ్నేషన్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ షేక్ మొహమ్మద్ సబా అల్ సలేం అల్ ఓకే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేయడంతో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ ని ఎమీర్ అపాయింట్ చేశారు నెక్స్ట్ హంసా యూసఫ్ రిజైన్స్ రిజైన్ స్కాటిష్ పోస్ట్ మినిస్టర్ స్కాటిష్ పోస్ట్ మినిస్టర్ గా రిజైన్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతారు ఓకే కమింగ్ టు ది నెక్స్ట్ కాన్సెప్ట్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి టేక్స్ చార్జెస్ నావీ చీఫ్ నావీ చీఫ్ నావికా దళ అధిపతిగా కొత్తగా ఇండియన్ నావీకి సంబంధించి న్యూ చీఫ్ గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి వార్తల్లోకి వచ్చారు సో ఆయన చూద్దాం అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఆన్ థర్టీ ఎయిత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సిక్స్త్ సిక్స్ చీఫ్ ఆఫ్టర్ ఆర్ హరికుమార్ ఇప్పుడు వరకు ఉన్నారు ఆర్ ఆర్ హరికుమార్ ఉన్నారు కదా మనం చూస్తూ వచ్చాం సో ఈ ఆర్ హరికుమార్ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు ఇప్పుడు దినేష్ త్రిపాఠి సో దినేష్ కే త్రిపాఠి అర్లియర్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ అండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఆఫ్ ద వెస్ట్రన్ నావెల్ కమాండ్ వెస్ట్రన్ నావెల్ ఆఫీసర్ ఆఫీసర్గా ఉన్న ఆయన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇండియన్ నావీ గా అపాయింట్ చేయడం జరిగింది ఓకే ఆర్ హరికుమార్ ప్లేస్లో ఇండియన్ నావీ గా ఇక్కడ నుంచి ఎవరు ఉండబోతున్నారంటే దినేష్ కుమార్ త్రిపాఠి డికే త్రిపాఠి అంటారు ఈ పర్సన్స్ చూడండి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు నెక్స్ట్ నలిన్ ప్రభాత్ అపాయింటెడ్ డీజీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సీనియర్ అంటే ఎన్ఎస్జి ఎన్ఎస్జి అని చెప్తాం కదా మనం చూస్తే ప్రైమ్ మినిస్టర్ కి సంబంధించిన అంటే ప్రధానమంత్రికి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ లో ఉండేది ఎన్ఎస్జి వాళ్ళే ఉంటారు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటారు సో దీనికి సంబంధించి డీజీగా డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ అవుతూ న్యూస్ లోకి వచ్చిన వ్యక్తి ఎవరైనా అడుగుతారు నలిన్ ప్రభాత్ సో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ నలిన్ ప్రభాత్ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఎస్జి ద కంట్రీస్ కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ హైజాక్ ఫోర్స్ మిస్టర్ ప్రభాత్ ఈస్ దైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ క్యాడర్ హీఈస్ కరెంట్లీ పోస్టెడ్ యాజ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇన్ జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ లో సిఆర్పిఎఫ్ అధినేతగా ఉన్నారు ఎట్ ప్రెసెంట్ సో ఈయన్ని ఇప్పుడు ఎన్ఎస్జి కి హెడ్ గా అంటే ఎన్ఎస్ జికి డైరెక్టర్ జనరల్ గా అపాయింట్ చేశారు ఎవరిని నళిన్ ప్రభాత్ని ని చదవండి మనకి ఇండియన్ నావీకి సంబంధించి ఎవరు డీకే త్రిపాఠి అపాయింట్ అయ్యారు ఇక్కడ ఎన్ఎస్జికి సంబంధించి ఎవరు నలిన్ ప్రభాత్ అపాయింట్ అయ్యారు నెక్స్ట్ నైమా ఖాతూన్ బికమ్స్ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఏఎంయు ఓకే ఏఎంయు అంటే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ అని చదువుకుంటాం కదా మనం అంటే సర్ సయ్యద్ అబ్ అహ్మద్ అబ్దుల్ ఖాన్ అని చెప్పేసి మనం హిస్టరీలో చూస్తాం ఓకే దీనికి సంబంధించిన అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఫస్ట్ ఉమెన్ విసి విసి అంటే వైస్ ఛాన్సలర్ అనమాట యూనివర్సిటీస్ కి విసి ఉంటారు కదా సో ఈ విసిస్ లో ఫస్ట్ ఉమెన్ వీసీ టు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఎవరు అంటే నైమా ఖాతూన్ ప్రొఫెసర్ నైమా ఖాతూన్ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ఛాన్సలర్ ఆఫ్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అపాయింటెడ్ మిస్ ఖాతూన్ ఆఫ్టర్ రిసీవింగ్ అప్రూవల్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము విత్ దట్ హ్యాజ్ ఆల్సో బికమ్ ద థర్డ్ సెంట్రల్ యూనివర్సిటీ టు హ్యావ్ ఎ ఉమెన్ వైస్ ఛాన్సలర్ ఓకేనా అంటే ఒక సెంట్రల్ యూనివర్సిటీకి విమెన్ వీసీ గా ఉండడం ఇది థర్డ్ థర్డ్ యూనివర్సిటీ ఓకే మిస్ ఖాతున్ ఇస్ బి అపాయింటెడ్ ఇన్ ద పోస్ట్ ఇన్ దర్సిటీస్ వన్ ట్వంటీ త్రీ ఇయర్ హిస్టరీ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ ఇన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ బికెమ్ అలీగఢ్ ముస్లిం నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో ఆంగ్లో యూనివర్సిటీ కింద ఎస్టాబ్లిష్ అయింది అది నైన్టీన్ ట్వంటీ లో అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది ఎవరు అంటే సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి మనం చదువుతాం కదా ఆయనకు సంబంధించిన యూనివర్సిటీ దీనికి ఫస్ట్ ఉమెన్ వీసీగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే నైమా ఖాతూన్ నెక్స్ట్ ఇండియా గీతా సబర్వాల్ అపాయింటెడ్ యాజ్ యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ ఇండోనేషియా ఇండోనేషియాలో ఉన్న యునైటెడ్ నేషన్స్ కోఆర్డినేటర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఇండో ఆరిజిన్ పర్సన్ అనమాట ఎవరు గీతా సబర్వాల్ అపాయింట్ అయ్యారు అయితే ఈ అపాయింట్మెంట్ని ఎవరు ధృవీకరించారో చూద్దాం ద యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యూట్రస్ హ్యాస్ అపాయింటెడ్ గీతా సబర్వాల్ ఆఫ్ ఇండియా యాజ్ ద న్యూ యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ ఇన్ ఇండోనేషియా ఎవరు యునైటెడ్ నేషన్కి సంబంధించి అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉంటారో ఎవరు ఆంటోనియో గ్యూటరస్ అని చదువుకుంటాం మనం సో ఈ ఆంటోనియో గ్యూటరస్ ఇవి అపాయింట్ చేశారనమాట ఎలా అపాయింట్ చేశారు పొజిషన్ ఏంటి ఇండోనేషియాకి సంబంధించిన యుఎన్ రెసిడెంట్ కోఆర్డినేటర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే ఇండియాకి సంబంధించిన గీతా సబర్వాల్ అపాయింట్ అయ్యారు స్వామి గౌతమానందజీ మహారాజ్ ఎలెక్టెడ్ న్యూ చీఫ్ ఆఫ్ రామకృష్ణ మిషన్ ఆర్కే మిషన్ అని చెప్తాం కదా మనం ఇప్పుడు రామకృష్ణ మఠం అని చెప్తాం తెలుగులో ఆర్కే మిషన్ రామకృష్ణ మిషన్ అనమాట సో ఈ రామకృష్ణ మిషన్ కి సంబంధించి నూతన చీఫ్ ఎవరు అని అడుగుతారు ఎవరు స్వామి గౌతమానందజీ చూద్దాం స్వామి గౌతమానందజీ మహారాజ్ వాజ్ ఎలెక్టెడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద రామకృష్ణ మత్ అండ్ రామకృష్ణ మిషన్ అట్ ద మీటింగ్స్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ద మ్యాథ్స్

అలెగ్జాండ్రా రాడ్రిగస్ మేక్స్ హిస్టరీ హ్యాస్ ద ఫస్ట్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ మిస్ యూనివర్స్ బ్యూనజైరస్ కి సంబంధించి మిస్ యూనివర్స్ పోటీస్ పోటీలు జరిగాయి దాటికి సంబంధించి విన్నర్ ఎవరో చూద్దాం సో ఇక్కడ ఈ విన్నర్ ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఈవిడ ఏజ్ వచ్చేసి సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ కాబట్టి ఓకే ఒకసారి చూద్దాం అలెగ్జాండ్రా అలెగ్జాండ్రాడ్రిగస్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ లాయర్ అండ్ జర్నలిస్ట్ హైలింగ్ ఫ్రమ్ లాప్లాటా అర్జెంటీనా హ్యాస్ హ్యాస్ హెచ్డ్ హర్ నేమ్ ఇన్ హిస్టరీ బై క్లీన్జింగ్ ద కొవర్టెడ్ టైటిల్ ఆఫ్ మిస్ యూనివర్స్ బ్యూనజైరస్ ఇది ఒక కాంపిటీషన్ అనమాట బ్యూనజైరస్ మిస్ యూనివర్స్ కాంపిటీషన్ దానికి సంబంధించి విన్ అయిన వ్యక్తి ఎవరు అని అడుగుతారు అలెగ్జాండ్రా రోడ్రిగెస్ ఈవిడ సిక్స్టీ ఇయర్స్ లాయర్ ఒకసారి చూడండి ఇమేజ్ సిక్స్టీ ఇయర్స్ ఈవిడకి ఓకే సో ఈవిడ ఏ కంట్రీకి సంబంధించిన ఆవిడ అంటే అర్జెంటీనాకి సంబంధించిన విమెన్ నెక్స్ట్ ఆస్ట్రోనార్ సునీత విలియమ్స్ టు గో టు స్పేస్ ఫర్ థర్డ్ టైం మనకు తెలుసు సునీత విలియమ్స్ ఆస్ట్రోనాట్ ఉన్నారు కదా ఇండియాకి సంబంధించిన ఆస్ట్రోనాట్ కాకపోతే ఇవిడ వర్క్ చేసేది నాసాలో నాసా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించిన స్పేస్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు ఇండియాకి సంబంధించిన సునీత విలియమ్స్ సో ఇప్పటికి టూ టైమ్స్ ఆవిడ స్పేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వచ్చారనమాట ఇప్పుడు థర్డ్ టైం మళ్ళీ స్పేస్కి వెళ్ళబోతున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది సో ఎవరితో కలిసి అంటే ఇంకో ఆస్ట్రోనాట్ ఉన్నారు విల్మోర్ విల్మోర్ తో కలిసి సునీత విలియమ్స్ థర్డ్ టైం మళ్ళీ స్పేస్ లోకి అడుగు వేయబోతున్నారు సునీత విలియమ్స్ అండ్ ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనాట్ విల్ ఎంబార్క్ ఆన్ హర్ థర్డ్ స్పేస్ మిషన్ ఆస్ ద పైలట్ అబౌట్ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏ స్పేస్ క్రాఫ్ట్ లో బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్ళబోతున్నారు దిస్ మిషన్ మార్క్స్ ద సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ యాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ క్రూ టెస్ట్ ఫ్లైట్ ఫర్ ద స్టార్ లైనర్ సిగ్నిఫైంగ్ అ క్రూషియల్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ కేపబిలిటీస్ విలియమ్స్ విల్ జాయిన్ నాసా ఆస్ట్రోనాట్ బుచ్ విల్ మోర్ ఆన్ ద జర్నీ టు ద ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఓకే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు మనకు తెలుసు కదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఎక్కడుంది లోయర్త్ ఆర్బిట్లో అంటే ఎర్త్ నుంచి ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట ఓకేనా లోయర్త్ లో ఉంది ఐఎస్ఎస్ అని చదువుకున్నాం కదా మనం అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఎస్టాబ్లిష్ అయింది విత్ కొలాబరేషన్ ఆఫ్ ఫైవ్ స్పేస్ ఏజెన్సీస్ ఏ ఏజెన్సీస్ కలిసి దీన్ని ఎస్టాబ్లిష్ చేశాయి స్పేస్లో అని అడుగుతారు ఒకటి ఈఎస్ఏ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ అండ్ సిఎస్ఏ కెనడియన్ స్పేస్ ఏజెన్సీ నెక్స్ట్ జాక్సా జాక్సా అంటే జపనీస్ స్పేస్ ఏజెన్సీ తర్వాత రాస్ కాస్మోస్ అంటే రష్యన్ స్పేస్ ఏజెన్సీ ఇట్లా ఒక ఫైవ్ ఏజెన్సీస్ అండ్ నాసా ఓకే ఈ ఫైవ్ స్పేస్ ఏజెన్సీస్ కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని లోయర్ ఆర్బిట్ లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అక్కడికి ఇప్పుడు సునీత విలియమ్స్ అండ్ బుచ్ విల్మోర్ బోయింగ్ స్పేస్ క్రాఫ్ట్ లో వెళ్ళబోతున్నారు అయితే సునీత విలియమ్స్కి సంబంధించి స్పేస్ లో ఇది థర్డ్ ట్రిప్ అనమాట అది గుర్తుపెట్టుకోండి సరిపోతుంది ఇండో ఆరిజిన్ పర్సన్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫస్ట్ దళిత్ సిర్ టు జగత్ గురు మనకి జగద్గురు టైటిల్స్ ఇస్తుంటారు కదా సో ఈ జగద్గురు టైటిల్స్ అందుకున్న మొట్టమొదటి దళితుడు న్యూస్ లోకి ఎవరు వచ్చారు అని చెప్పేసి అడుగుతారు సో ఫస్ట్ దళిత్ సో ఫర్ ఫస్ట్ టైం ఎవర్ దీర్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ కులం హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ ద టైటిల్ ఆఫ్ జగద్గురు జూనా అఖారా వన్ ఆఫ్ ద థర్టీన్ అఖారాస్ ఆఫ్ ద కంట్రీ కాన్ఫర్డ్ దిస్ టైటిల్ ఆన్ మహామండలేశ్వర్ మహేంద్రనాథ్ గిరి ఎవరికి వచ్చిందంట దిస్ టైటిల్ ఆన్ మహామండలేశ్వర్ మహేంద్రనాథ్ గిరి ఓకే ఈయన పేరు మీద అతని డిసైబుల్ కి ఇచ్చారు అతని డిసైబుల్ ఇప్పుడు ఈ టైటిల్ అందుకున్న వ్యక్తి ఎవరు అంటే గిరి ఓకే ఫస్ట్ దళిత్ టు హర్ల్ ద టైటిల్ ఆఫ్ జగద్గురు ఎవరని అడుగుతారు గిరి ఈయన ఎవరి భక్తుడు ఎవరి డిసైపుల్ అంటే మహేంద్రనాథ్ యొక్క భక్తుడు ఓకేనా గిరి ఈస్ ద ఫస్ట్ షెడ్యూల్డ్ కాస్ట్ పర్సన్ టు అప్టైన్ ద టైటిల్ ఆఫ్ జగద్గురు అండ్ నెక్స్ట్ భారత్ బయోటెక్స్ కృష్ణా ఎల్లా లీడ్స్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఇండియాలో వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది కదా సో ఈ వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరర్స్కి అసోసియేషన్ ఉంటుంది అంటే ఒక సంఘం అనమాట దానికి సంబంధించి అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవడం జరిగింది అంటే భారత్ బయోటెక్కి సంబంధించిన కృష్ణా ఎల్లా గారిని ఓకే మనకి భారత్ బయోటెక్ అనేది మనకు తెలుసు కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ఎరా వచ్చిన తర్వాత చాలా పాపులర్ అయింది ఈ సంస్థ ఎందుకు అంటే మొట్టమొదటి ఇండియాలో ఇండిజినస్ గా డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఏది కోవాక్సిన్ కోవాక్సిన్ సో ఇది తయారు చేసిన సంస్థ ఏది భారత్ బయోటెక్ కదా సో భారత్ బయోటెక్ ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ ఎన్ఐవి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఈ మూడు కలిసి కోవాక్సిన్ ని తయారు చేశారు అది మనం చూసాం వ్యాక్సిన్స్ న్యూస్ కింద చూసుకున్నాం అది అయితే దానికి సంబంధించి ఉన్న భారత్ బయోటెక్ సంబంధించి ఉన్న హెడ్ ఎవరైతే ఉన్నారో కృష్ణ ఎల్లా గారిని ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారంట స్క్రిప్ట్ చూద్దాం ఇన్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ ద ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఐవిఎంఏ హ్యాస్ అనౌన్స్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ కృష్ణా ఎల్లా కో ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ భారత్ బయోటెక్ ఆస్ ఇట్స్ న్యూ ప్రెసిడెంట్ ఫర్ ద నెక్స్ట్ టూ ఇయర్స్ ఎఫెక్టివ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎల్లా విల్ టేక్ ఓవర్ ద ప్రెసిడెన్సీ ఫ్రమ్ అదార్ పూనావాలా హూ హెల్త్ ద పొజిషన్ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్టీన్ టు మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పటి వరకు ఈ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ఎవరున్నారు అధార్ పూనావాలా ఎవరి పూనావాలా అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదా అదే అదే ఎవరిది అంటే సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఓకే దీన్ని హోల్డ్ చేసేది అదార్ పూనావాలా అదార్ పూనావాలా సైరస్ పూనావాలా అని చెప్తారు ఓకే వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ ఏంటి కోవిషీల్డ్ కోవిషీల్డ్ అలాంగ్ విత్ ఆక్స్ఫర్డ్ అండ్ ఆస్ట్రాజెనిక సహకారంతో వీళ్ళు కోవిషీల్డ్ తయారు చేశారు ఇప్పటి వరకు ఈ ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ కి ఈ అదార్ పూనావాలా అంటే సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా యొక్క అధిపతి అదార్ పూనావాలా ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి ఎవరు హెడ్ గా ఉండబోతున్నారు అంటే భారత్ బయోటెక్ కి సంబంధించిన కృష్ణ ఎల్లా గారు ఉండబోతున్నారు సో ఎవరు ఏ వ్యాక్సిన్ తయారు చేశారో గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హెడ్ ఎవరో గుర్తుపెట్టుకోండి సరిపోతుంది సో దట్స్ ఆల్ అబౌట్ Persons in news which were covered in the month of April 2024. Okay. Keep learning. Thank you.